లక్ష్మణ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్ఫ్యూ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. దానికి సంబంధించి తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సింబల్ ప్రెస్ చేయడం ద్వారా నేను పెట్టేటువంటి లేటెస్ట్ వీడియోలు ముందు. రాష్ట్రంలో 4 గంటల కర్ఫ్యూ అయితే పొడిగింపని చెప్పడం జరుగుతుంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ కర్ఫ్యూ అయితే రాష్ట్రంలో అమలవుతుందని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం చూసి వివరంగా చూడండి ఫ్రెండ్స్. రాష్ట్రంలో సెప్టెంబర్ 4వ తేదీ వరకు కోవిడ్ కర్ఫ్యూ అయితే కొనసాగుతుందని కొనసాగించడం జరిగింది ఫ్రెండ్స్. అంతేకాకుండా రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అయితే ఉంది ఫ్రెండ్స్. జాగ్రత్త, బయటకు వస్తే చాలా కఠినమైన నిబంధనలు ఉంటాయని చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించి చూద్దాం. ఇంకా రాష్ట్రంలో కరోనా పరిస్థితులను సమీక్షించిన అనంతరం ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లయితే వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింగిల్ ఉత్తర్వులు అయితే పేర్కొన్నారు. కోవిడ్ కర్ఫ్యూ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే విపత్తు నిర్వహణ చట్టం 2005లోని సెక్షన్ 51 నుండి అదేవిధంగా 60 భారత శిక్షాస్మృతి ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్ 188 ఇతర నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని అయితే హెచ్చరించడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఆదేశాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లకు అయితే సూచించడం జరిగింది. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, రాష్ట్ర ఆరోగ్య శాఖ అయితే ఉత్తర్వులు జారీ చేసింది, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ. సో ఫ్రెండ్స్ చూడండి, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్ఫ్యూ సంబంధించి లేటెస్ట్ అప్డేట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.